मध्यम कुंभकोणम केसलो अरेस्ट अयिन अभिषेक नु बोयिनपल्ली सीबीआई कोर्ट मुंदु हाजरुपरिचारु अधिकारुलु अभिषेक बेल पिटिशन पै रौस एवेन्यू सीबीआई प्रत्येक कोर्टुलो विचारण जरिगिंदि। गत विचारणलो अभिषेक बोयिनपल्ली दाखलु चेसिन बेल पिटिशन कोट्टिवेयालनि कोरिन सीबीआई ఈ రోజు విచారణలో అభిషేక్ లాయర్ వాదనలు వినిపించగా ఎలాంటి ఆధారాలు సిబిఐకి దొరకలేదు। నెల రోజుల నుంచి అభిషేక్ కస్టడీలో ఉన్నారు। కేవలం మనీ ట్రాన్సాక్షన్ పైనే ఆరోపణలు మాత్రమే ఉన్నాయి। దీంతో అభిషేక్ బోయిన్పల్లి విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు తెలిపింది। దీంతో పాటే సమీర్ మహేందర్ తో అభిషేక్ రావుకు ఎటువంటి నగదు లావాదేవీలు లేవని అభిషేక్ తరపు న్యాయవాది తెలిపారు। రైట్ మొత్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అభిషేక్ ను సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు। దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శివా లైవ్ ద్వారా అందిస్తారు। శివా ఓవర్ టు యు। బలరామ్, ఒక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి ఇద్దరు కూడా సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు। దీనికి సంబంధించి ఇరువురి లాయర్లు అభిషేక్ రావు తరపున హర్ప్రీత్ సింగ్, అలాగే వినయ్ నాయర్ తరపు విజయ్ నాయర్ తరపున ఎవరైతే ఉన్నారో రిపక్ జాన్ ఇద్దరు కూడా ఈరోజు సిబిఐ కోర్టులో తమ వాదనలు వినిపించారు। నాగ్పాల్ సమక్షంలో ఇరువురు తమ వాదనలు వినిపించారు। ముందుగా విజయ్ నాయర్ తరపు రిపక్ జాన్ తన వాదనలు వినిపించారు। విజయ్ నాయర్కు ఎటువంటి పాపం తెలియదని, జస్ట్ దానికి సంబంధించి మీటింగ్లలో మాత్రమే హాజరయ్యారని, ట్రాన్సాక్షన్స్ నార్మల్గా జరిగినాయని, ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటు మనీ లాండరింగ్ కానీ పాల్పడలేదంటే కూడా ఎవరైతే విజయ్ నాయర్ తరపు లాయర్ రిపక్ జాన్ తన వాదనలు వినిపించారు, ఇటు సిబిఐ తరపున లాయర్ కూడా తన వాదనలు వినిపించారు। ఇప్పుడు ప్రజెంట్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే దినేష్ అరోరా అప్రూవర్గా మారేందుకు అనుమతి కోరారు, దానికి సంబంధించి ఇప్పుడు విచారణ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు విజయ్ నాయర్కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది। తన అకౌంట్ నుంచి అనేక ట్రాన్సాక్షన్స్ జరిగాయి, పలు మీటింగ్లలో తాను పాల్గొన్నాడు, అనేక హోటళ్లలో మీటింగ్స్ అరేంజ్ చేసింది అతనే కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతో లిక్కర్ పాలసీలు కూడా తను ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో తను సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా సిబిఐ తరపు తన వాదనలు సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు। ఈ ఇరువురు కూడా ఈ విజయ్ నాయర్ తరపు న్యాయవాది రిపక్ జాన్, అలాగే సిబిఐ తరపు న్యాయవాది ఇద్దరు కూడా పోటాపోటీగా తమ వాదనలు వినిపించారు నాగపాల్ సమక్షంలో। అయితే ఇద్దరి వాదనలు అనంతరం విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేస్తున్నాము, బెయిల్ పిటిషన్ స్వీకరించిన అనంతరం సోమవారం దానికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తామంటూ కూడా నాగపాల్ తన డిసిషన్ వెల్లడించారు। ఇక హైదరాబాద్కు చెందిన అభిషేక్ బోయిన్పల్లి తన తరపు కూడా ఎవరైతే లాయర్ ఉన్నారో హర్ప్రీత్ సింగ్ తన వాదనలు వినిపించారు। నెల రోజుల నుంచి సిబిఐ కస్టడీలో ఉన్నారు, ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం మనీ ట్రాన్సాక్షన్స్ వల్లే అదుపులోకి తీసుకున్నారు, కానీ మిగతా ఎటువంటి ఆధారాలు లేవని, తనకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాం కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హర్ప్రీత్ సింగ్ అభిషేక్ రావు తరపున తన వాదనలు వినిపించారు। అయితే ఈ ఏదైతే ఆంధ్రప్రభ ఉందో ఆంధ్రప్రభతో కానీ ది ఇండియా హెడ్ ఆంధ్రప్రభకు సంబంధించి తన ఛానల్ ఏదైతే ఉందో దాంతో కూడా ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు। ఇటు మహేంద్రతో కూడా ఎవరైతే సమీర్ మహేంద్రు ఉన్నారో లిక్కర్ స్కామ్లో మూడవ నిందితుడు, అతనితో కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, అభిషేక్ బోయిన్పల్లికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా హర్ప్రీత్ సింగ్ అభిషేక్ బోయిన్పల్లి తరపు బోయిన్పల్లి తరపున న్యాయవాది హర్ప్రీత్ సింగ్ తన వాదనలు వినిపించారు। మొత్తంగా చూసుకుంటే ఇద్దరు వాదనలు విన్న అనంతరం నాగపాల్ సోమవారానికి అంటే 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది బలరామ్। రైట్, థ్యాంక్ యూ శివా।